ప్రభునందు మనం దేవుని పరిశుద్ధ వాక్యమును ధ్యానించుకున్నాం ఇవాళ ఆదివారం ఒకవేళ ఈస్టర్ సండే కాకపోయినా మనకైతే ఇది పునరుద్ధాన దినమని అంటాం యాక్చువల్గా యేసు లేచినటువంటి ఆ దినము యొక్క వార్షిక ఉత్సవం అని ఈస్టర్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది కానీ నిజమైన క్రైస్తవుడికి ఈస్టర్ అనేది పెద్ద స్పెషలేం కాదు నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెబుతున్నా ప్రభువైన యేసును రుచి చూచిన వ్యక్తిగతంగా అనుభూతి అనుభవము ఆయనలో అనుభవించి ఆయన్ని తెలుసుకొని రుచి చూచి ఆయన యొక్క మహిమను ఎరిగినటువంటి క్రైస్తవుడికి ఈ పండగలు క్రిస్మస్ కానీ గుడ్ ఫ్రైడే కానీ ఆ ఈస్టర్ కానీ అసలు ముఖ్యం కానీ కాదు నిజమైన క్రైస్తవునికి ప్రతి ఆదివారము క్రిస్మస్ ప్రతి ఆదివారము గుడ్ ఫ్రైడే ప్రతి ఆదివారము ఈస్టర్ ఎవ్రీ సండే పండగ రోజు మాకు ఈ పండగల మీద ఆధారపడి మా రక్షణ ఉండదు చాలామంది హిందూ సోదరులు యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడో చెప్పండి కరెక్ట్గా ఎప్పుడు చచ్చిపోయాడో చెప్పండి ఎప్పుడు లేచాడో చెప్పండి అని అడుగుతుంటారు ఇవన్నీ అనవసరమైనటువంటి విషయాలు మాకు ఎవ్రీ సండే క్రిస్మస్ ఈస్టర్ అండ్ గుడ్ ఫ్రైడే ఎవ్రీ సండే అది ఎలాగో చెప్తాను మరి ముందుగా మనం దేవుని వాక్యమును మనం చదువుకొని తర్వాత ధ్యానం ఆరంభించుకుందాం అపస్తుల కార్యాలు నేటి మన ధ్యానము కొరకు మూల వాక్యంగా అపస్తుల కార్యాలు నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వచనం నేనే చదువుతాను మీరందరూ మీరు మీరు ఉన్నటువంటి మీ ఇళ్లలో సిస్టమ్స్ ముందు మీరు కూర్చున్నారు బైబిల్స్ పట్టుకొని కూర్చున్నారని నమ్ముతున్నాను అవకాశం ఉంటే వాళ్ళు బైబిల్ చూడగలిగే వాళ్ళు చదవగలిగే వాళ్ళు అంటే మీరు చూడండి అపస్తుల కార్యాలు నాలుగు ముప్పై మూడు ఇదిగాక అపస్తలు బహుబలముగా ప్రభోయిన యేసు పునరుత్నమును గూర్చి సాక్ష్యం ఇచ్చి దైవకృప అందరి ఎందు అధికముగా ఉండెను చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి ఈస్టర్ సండే ఈస్టర్ అయినా కాకపోయినా ఒకవేళ కామన్గా వచ్చేటటువంటి ఆర్డినరీ రెగ్యులర్ రొటీన్ సండే అయినప్పటికీ కూడా ఈరోజైతే మేము నిన్ను ఆరాధించుకోవాలి ఈరోజు మేము నీ శరీరంలో మీ రక్తంలో పాలువారం కావాలి ఈరోజు మేము నీ కుస్తులు పాడాలి ఇది మాకు ఆనవాయితీ మాకు నియమము మాకు నిబంధన మా విధి అయితే ప్రభావిడ ఉన్నటువంటి ఈ దేశములోనూ ప్రపంచ దేశములన్నిటిలోనూ ఉండే గడ్డు పరిస్థితులలో అధిక సంఖ్యలో కూడుకొని ఆరాధించుకునే అవకాశాలు మాకు లేనప్పుడు అప్పుడు కూడా మా భక్తిని మీరు కొనసాగిస్తున్నారు మా సహవాసాన్ని మీరు కొనసాగిస్తున్నారు విశ్వాసాన్ని మాలో కొనసాగిస్తున్నారు అందుకు నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు స్థుతులు ఆరాధన చెల్లిస్తున్నాము తండ్రి అనేక మంది ఇంటర్నెట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారయ్యా అని కూర్చోతారు అందరినీ మీరు ఆశీర్వదించారు ఇంకా మునుముందు కూడా ఇది క్లౌడ్ మెమరీలో ఈ ప్రోగ్రామ్ ఈ మెసేజ్ ఈ సాంగ్స్ ఉండబోతుంది వర్షిప్ ఉండబోతుంది కనుక మునుముందు అనేక వేల మంది ఇంకా చూడబోతున్నారు కనుక వారందరినీ కూడా మీరు ఆశీర్వదించారు ఎందరెందరూ ఈ మెసేజ్ని వింటున్నారు వినబోతున్నారు అందరితోనూ మీరు మాట్లాడి అందరినీ ఆత్మీయంగా బలపరిచి మీరు ఎండవరా అక్కడ కొరకు ఆయుత్తపరచమని యేసు పరిశుద్ధనాముల్లో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి అమీన్ క్రీస్తునందువు నాకు అత్యంత ప్రియులారా ఆదిమ సంఘమునకు లోకముతో వచ్చిన పేచి అప్పటి సమాజానికి లోకానికి మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘముతో వచ్చిన గొడవ పేచి ఏమిటంటే వీళ్ళేదో ఒక కొత్త దేవుణ్ణి పెట్టుకొని ఆరాధిస్తున్నారు అనేదే వాళ్ళ దుగ్ధ కాదు అది మాత్రమే వాళ్ళ స్పర్ధ కాదు వీళ్ళు ఎవడికి ఎన్నడూ తట్టనటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు అది పునరుత్థానం వీళ్ళ దేవుడట చచ్చిపోయి లేచాడట శరీర పునరుత్థానమట అందుచేత ఆయన నిజమైన దేవుడట ఈ మాట అప్పటి యూదా మతాధికారులకు గాని యూదేతర బహుదేవతారాధక గ్రీక్ రోమన్ కల్చర్లో ఉన్నటువంటి ఆ మతములు ధర్మములకు కానీ చాలా అభ్యంతరమైంది రోమన్ కల్చర్ కానీ గ్రీక్ కల్చర్ కానీ వాళ్ళు బహుదేవతారాధకులు విగ్రహారాధకులు వాళ్ళకి చాలామంది దేవతలు ఉంటారు ప్రేమకు పుట్టుకకు చావుకి యుద్ధానికి మెరుపుకి పిడుక్కి అన్నిటికీ ఒక్కొక్క దేవుడు ఉంటాడు వాళ్ళకి అలాగ అనేక మంది దేవతలను పెట్టుకొని ఆరాధించుకుంటూ సరే నువ్వు ఇంకో దేవతను పట్టుకురా మాకు అభ్యంతరం లేదు కానీ నువ్వు ఇదేంటి కొత్తగా ఏదో చెబుతున్న పునరుద్ధానం ఏమిటి చచ్చిపోయినవాడు మళ్ళీ లేవడం ఏంటి మనుషులు ఎప్పుడైనా లేస్తారా రాగా అని అవును ఎప్పుడు లేవరు బాబు ఈయన లేశారు అందుకే స్పెషల్ మనుషులు ఎప్పుడు చచ్చిపోయి లేస్తానే ఉంటే అందులో ఈయన దేవుడు ఎందుకు అవుతాడు ఎవడు చెయ్యనిది ఈయన చేశాడు కనుక ఈయన దేవుడు అంటే అలాగేలాగా ఆయన దేవుడు అంటే మరి మా వాళ్ళందరూ కాదా మరి మా వాళ్ళు అలాగ లేవలేదే అని కడుపుమంట ఈ పునరుత్నం అనేది ఒక్కటి వదిలేస్తే అవునులేండి ఆయన లేచాడని మేము చెప్పుకోము అవసరం లేదులేండి అని అస్తే అసలు గొడవే లేకుండా పోతుంది కానీ ప్రాణములైనా ఇవ్వడానికి ఇష్టపడ్డారు కానీ ఆ పునరుద్ధానం అనే వాదన వదులుకోవడానికి ఆనాటి యేసు శిష్యులు అమాయకులు పామరులు చదువు లేని వాళ్ళు అయినటువంటి బీదలైనటువంటి వాళ్ళు మా పీక కోసినా సరే మేము దీన్ని వదులుకోసారి మేము కళ్ళారా చూసాము నిజము మేము నిరూపించుకున్నాము రుజువులతో మేము స్థిరపరుచుకున్నాము కన్ఫర్మ్ చేసుకున్నాము మా ప్రభు లేచాడు 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 మీరు చంపినా చంపండి పర్వాలేదు మా ఏసై లేచింది మాత్రం నిజం అని మంకు పట్టుబట్టి ఏసు పునరుత్నమును గూర్చి బహుబలముగా సాక్ష్యం ఇచ్చింది బహుబలముగా సాక్ష్యం ఇచ్చింది ద హోల్ ప్రాబ్లం ద హోల్ పాయింట్ ఆఫ్ డిస్ప్యూట్ ఈజ్ దాట్ The early Christians believed and, uh, and propagated, they, uh, they made uh, a public declaration that Jesus rose with incorruptible body from the grave. Samadhiro nundi, Yesu Christu Prabhuvaru, Akshaya dehamu Hamuto, Lechinadu, Ane Sangati. ఆదిమ సంఘము ప్రకటించింది అదే అసలైనటువంటి గొడవ మరి ప్రభునందు ప్రిల్లరా పౌలు భక్తుడు రక్షణ పొందిన తర్వాత ఆయన కూడా ఈ పునరుద్ధానాన్ని గుర్చి బలంగా సాక్ష్యం ఇచ్చాడు అపస్త్రల కార్యాలు ఇరవై ఐదవ అధ్యాయంలో ఫేస్తూ ఆ దేశాధికారమునకు వచ్చిన మూడు దినములకు కైసరయ్య నుండి ఎరుసలేమునకు వెళ్ళాను మరి ఫేస్తు ఆ దేశాధికారానికి వచ్చిన తర్వాత ఎరుసలేమును దర్శించడానికి వెళితే రాజైన అగ్రిపయు బెర్నీకేయు ఫేస్తును దర్శించుకోవడానికి వచ్చి రోమా చక్రవర్తి ప్రతినిధి కనుక రాజప్రతినిధి కనుక అక్కడ ఫేస్తు అగ్రిప్పరాజు వీళ్ళు మాట్లాడుకున్నారు పౌల సంగతి ఫేస్తూ పౌలు సంగతి రాజునకు తెలియజెప్పాను అగ్రిప్పరాజునకు ఏమనంటే ఫేలిక్స్ విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు నేను ఎరుశలీములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదుల పెద్దలు అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలుసుకున్న తెలిసి అతనికి శిక్ష విధింపవలేనని వేడుకొనిది ఫిర్యాదును నాకు తెలిపి అతనికి శిక్ష విధింపవల్లని వేడుకొని అప్పస్తుల కార్యాలు ఇరవై ఐదు పదిహేనవ వచనం ఆ సందర్భంగా ఆ ఫేస్తో చెబుతున్నాడు అగ్రిప్ రాజు ఏంటంటే నేను అనుకున్న నేరములలో పద్దెనిమిదవ వచనం ఒకటి అయినను అతని మీద మోపిన వారు కాదు దొమ్మిగా పౌల మీద పడి బంధించి తీసుకొచ్చారు అంటే ఇతను హంతకుడో దోపిడియో లేకపోతే రాజద్రోహానికి ప్రజలను ప్రేరేపించి తిరుగుబాటు చేసిన వాడో అని ఏదేదో పెద్ద పెద్ద నేరాలు ఊహించుకున్నాను నేను అనుకున్న నేరాల్లో ఏదీ కూడా పౌల మీద వాళ్ళు మోపలేదు కానీ తమ మతమును గూర్చి చనిపోయిన యేసు అనే ఒక వ్యక్తిని గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్లు కనబడెను పంతొమ్మిదో వచనం ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పెను దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ డిస్ప్యూట్ యేసు సజీవుడు అంటే ఆత్మని ఇక్కడ వదిలే శరీరాన్ని సమాధిలో వదిలేసి ఆత్మ ఏదో వేరే లోకాలకి వెళ్ళిపోయి ఉండడం అది కాదు పాయింట్ అలాగైతే అసలు గొడవే లేదు శరీరాన్ని మట్టికి మన్నుగా వదిలేసి ఆత్మ వెళ్ళిపోయిందంటే ఎవడైనా అలాగే వెళ్తాడు మరి అది కాదు గొడవ శరీరమే లేచింది మళ్ళీ చచ్చిపోయాడు మళ్ళీ శరీరంతో అదే శరీరంతో లేచాడు అక్షయుడుగా ఉన్నాడు రియల్గా చనిపోయి లేచాడు అనేది అసలు వాళ్లకు కరుకుడు పడలేదు పునరుద్ధానము అనేది అది ఒక్కటి వదిలేసి ఆ ఒక్క పాయింట్ మీరు చెప్పుకోకుండా ఉంటే మిమ్మల్ని మేము ఏమీ అనవర్రా మీ మతం మీరు చెప్పుకోవచ్చు హ్యాపీగా అంటే లేదండి అలాగేలాగ వదిలేస్తామండి ఆయన తిరిగి లేచిన మాట వాస్తవము తిరిగి లేచిన మాట వాస్తవం అయితే ఈ పునరుద్ధానాన్ని కూర్చు విన్నప్పుడు వాళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు ఆనాటి జనం పునరుద్ధానాన్ని కూర్చుని అపహాస్యం చేశారు అపస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయము ముప్పై రెండవ వచనం మృతుల పునరుత్నమును గూర్చి వారు విన్నప్పుడు కొందరు అపహాస్యము చేసేది ఆ ఏడు సేవలైతే చచ్చిపోయిన వాడు లేవడమేంటి ఆయన్ని నమ్ముకుంటే మీరందరూ ఏంటి మనుషులు లేవడం ఏంటి అనేది అయిపోయింది ఆ శరీరం అంతే సంగతులు పంచభూతాల్లో కలిసిపోతుంది ఆత్మ మళ్ళీ ఒకవేళ ఉంటే వేరే దేహం దాల్చుకోవాలంతే అని అలాగ నేర్పించబడ్డారు మైండ్ అలాగా ఆ మూసలో పడిపోయింది నో నో నూనూ ఆ పోయిన శరీరమే మళ్ళీ వస్తుంది ఆ శరీరాన్ని ధరించుకుంటారు మళ్ళీ వీడు ఇంకో చోట బుట్టేది ఏమి ఉండదు అనేది ప్రపంచ మతములన్నిటికీ తెలియని కొత్త విషయం యేసు ప్రభువారు వారు చనిపోయి లేచారు ఈ విషయాన్ని ప్రకటిస్తుంటే అపోస్తలు యేసు పునరుత్నములు కూర్చి బహుబలముగా ప్రకటించిరి కాబట్టి క్రీస్తు విరోధులు క్రైస్తవులకు ఉన్న విరోధులు పునరుద్ధానమునే బలముగా ఎదిరించిరి వీళ్ళేమో బలంగా ప్రకటించారు వాళ్ళేమో బలంగా ఎదిరించారు ఒక పాయింటే వారు చనిపోయారు అంటే అవును అందరూ అవతార పురుషులు చచ్చిపోయారు ఈయన పాపాల కొరకు మన పాపాల కొరకు చనిపోయాడు అంటే వాళ్ళు కూడా మన పాపాల కొరకు చనిపోయారు అనుకుందాం అనేసుకుందాం చెప్పేసుకుందాం పోయిందేముంది నష్టమేముంది అనుకునేవాళ్ళు అసలు యేసుకు మిగతా మతాలకు మిగతా దేవుళ్ళు ఏమి తేడా లేకుండా పోయింది అందరిలో కలిపేసేవారు ఈయన్ని కూడా కానీ ఏసు లేచేవారు సపరేట్గా అందరికీ వేరుగా ప్రత్యేకంగా అందరికంటే ఉన్నతుడిగా కనబడుతున్నాడు ఆయన ఇంకా ఈ బాధ తట్టుకోలేక మీ దేవుణ్ణి మా దేవతలందరికంటే ఉన్నతుడిగా చూపిస్తారా మీరు మిమ్మల్ని చంపేస్తాం నరికేస్తాం చిత్ర చేస్తామని ఎంత బెదిరించినా చంపినా హింసించినా అపస్తులు మాత్రం లేదు లేదు మీరు ఏం చేస్తారో చేసుకోండి మా ప్రభువు లేచినది మాత్రం వాస్తవం ఎందుకంటే అసలు ఆయన లేచాడని ముందు మాకే నమ్మకం కలగలేదు మేమే నమ్మలేదు బాబు మీరు నమ్మకపోవడం ఏంటి యేసు శిష్యులమైన మేమే నమ్మలేదు మేము నమ్మలేదండి ఆయన లేవాడు అసలు చచ్చిపోయినోడు లేవడం ఏంటి అని మేమే నమ్మలేదు నమ్మలేదు ఏసుప్రభు శిష్యులలో తోమ అనేవాడు కూడా ఉన్నాడు ఆయన నమ్మలేదు ఆ యేసుప్రభు లేవడం ఏంటని మీరందరూ కథలు చెబుతున్నారు అన్నాడు యోహాను సువార్త ఇరవై అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినారు యేసు వచ్చినప్పుడు పన్నెండు మందిలు అంటే ఏసు చనిపోయి లేచినాక చనిపోయి లేచిన తర్వాత యేసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ ఈ పన్నెండు మందితో లేకపోయిన వాడు ఏదో పని మీద బయటికి వెళ్ళాడట ఆయన గనక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితి అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ గురుతులో ఆ మేకుల గురుతులో పెట్టి నా ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మని అంటున్నాడు ఈయనగారేనండి మన భారతదేశానికి సువార్త తెచ్చింది ఏసు చచ్చిపోయే లేవడం ఏంట మీరు నాకు చెప్తున్నారు నేను నమ్మనే నమ్మను అన్నాడు గారు నేను నమ్మను ఒకటిగా నమ్మను కాదు నమ్మనే నమ్మను అట అంటే ఎంత డబుల్ కన్ఫర్మేషన్ నమ్మనే నమ్మును నమ్మను గాక నమ్మను ప్రభు లేచాడా బెబ్బ కథలు చెబుతున్నారు మీకు అందరికీ అదో భ్రమ కలిగింది చచ్చిపోయిన వాళ్ళు ఏంట్రా ఏసు శిష్యుల్లో ఒకటి అలాగన్నాడు ఇవాళ క్రీస్తు విరోధులు లేవలేదు లేవలేదు అని మీరు అనడం కాదు ముందు ఆయన శిష్యులే అలాగన్నారు సరే అలాగన్నటువంటి తోమ నా ప్రభువుని నేను చూడాలి ఆయన పక్కలో ఆయన చేతుల్లో గాయాల్లో నా వేలు పెట్టాలి పెట్టి చూస్తే అప్పుడు నమ్ముతానన్నాడు యేసు ఆ ఒక్కడు ఒక్కడికరు మళ్ళీ వచ్చాడు ఇరవై ఆరు వచనంలో యోహాను ఇరవై ఇరవై ఆరు ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను తలుపులు మూసి ఉండగా యేసు వచ్చి మూసిన తలుపులు గోడల గుండా వచ్చేసాడు ఆయన మహిమదేహంగా వచ్చేసాడు వారి మధ్య నిలిచి మీకు సమాధానం గాక నేను తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి ఇరవై ఏడవ నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసిమే కాక విశ్వాసమని అప్పుడు తోమా వచ్చి నా ప్రభువా నా ప్రభువా నా దేవా అని అందుకు వేసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మినవారు మరి ధన్యులు అని చెప్పాను యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులను నమ్మించడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది చాలా శ్రమ తీసుకోవాల్సి వచ్చింది లూకా సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై అరవ వచ్చిన వారిలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన వచ్చి సడన్గా ప్రత్యక్షమయ్యాడు వారి మధ్య నిలిచి మీకు సమాధానముగునుగా కాకని వారితో అనను అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిన శిష్యులండి ఏసై శిష్యులు మేము నమ్ము మేము నమ్ము ఎరజముఖం నువ్వు నమ్మకపోవడం ఏంట్రా ఆయన శిష్యులు నమ్మలేదు సరిగ్గా కళ్ళు చెవులు తెరుచుకొని వీలు చూడు ఏంటో యేసు ప్రభు వారు తిరిగి లేచారని మొదట ఆయన శిష్యులు నమ్మలేదు మీకు సమాధానము గును కాకని యేసు శిష్యులు ఉండి భూతం వచ్చింది అనుకున్నారు దెయ్యమేమో అని ఆత్మ అని కింద ఉంది ఆత్మగా వచ్చాడేమో అనుకున్నారు అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి నన్ను పట్టి చూడుడి నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలు మాంసము భూతము ఆత్మకు మాంసం ఉండదు ఎముకలు ఉండవు నన్ను పట్టుకొని చూడండి అయ్యా అని తన చేతులున్న పాదములను వారికి చూపెను నలభై ఒకటి అయితే వారు సంతోషం చేత ఇంకను నమ్మక ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఏంటి చేశాడా ఇది నిజమా అబ్బే ఎలా ఎలా నమ్మాలి ఎలా నమ్మాలి అనుకుంటున్నారు ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద కాల్చిన ఏదన్నా అసలు ఆహారం ఉన్నదా అన్నాడు తింటానికి ఏమైనా ఉందా తింటాను అంటే కాల్చిన చేప ముక్కను ఆయనకు వారు ఇచ్చిది ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించను యేసుప్రభు వారు తాను చనిపోయి లేచిన తర్వాత శిష్యులను చాలా కష్టపడి నమ్మించాడట చూడండి అపశ్రుల కార్యాలు మొదటి అధ్యాయము మూడో వచనం ఆయన శ్రమ పడిన తర్వాత అంటే సులువు మీద శ్రమ పడిన తరువాత నలవది దినముల వరకు వారికి దేవుని రాజ్య విషయములను కూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకునను కింద ఫుట్ నోట్లో రుజువులను అని ఉంటుంది అనేక తన్ను తాను సజీవునిగా వారికి కనపరుచుకొనను అసలు ఏసు తిరిగి లేచాడని మేము నిన్ను నమ్మించడానికి కష్టపడడం కాదు అసలు మమ్మల్ని నమ్మించడానికి ఏసై చాలా కష్టపడ్డాడు ఎందుకంటే ప్రపంచ చరిత్రలో లేని విషయం ఇది ఎక్కడ ఎన్నడూ జరగని విషయం ఏసు జీవితంలో జరిగింది అందుకే ఆయన అసమానుడు ఆయన సర్వోన్నతుడు ఆకాశ మండలము కంటే హెచ్చయినవాడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు దేవతలు అనబడిన వారును దేవుళ్ళు అనబడిన వారును ఎందరు ఉన్నప్పటికీ అసలిసిసలైన సర్వోన్నత దైవము యేసు ఇదే కంట్లో చెవుల్లో అంతటా కారం పెట్టినట్టు మండుతుంది అందరికీ మరి మండితే మేమేం చేయాలి ఉన్నవాడేవాడు ఆయనే దేవుడు కానీ మనం అనుకున్న వాళ్ళందరూ కాదు ప్రియులారా యేసు నిజమైన దేవుడు అందుకే ఇప్పటికీ కూడా ఏసంటే ఇష్టం లేని వాళ్ళు కూడా కన్వర్ట్ అయిన వాళ్ళని పట్టుకొని మీరు ఎందుకు దేవుడిని నమ్ముకున్నారు అంటున్నారు కన్వర్ట్ అయిన వాళ్ళని పట్టుకొని ఎందుకురా మీరు దేవుడిని నమ్ముకున్నారు అంటే ఇంతకుముందు నమ్మిందంతా దేవుళ్ళు కాదని వాళ్ళే చెబుతున్నారు ఏసు దేవుడు దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన కాక హల్లెల్లుయా తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు 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 మన దేవుడు దేవుడు ఎవుడు తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు ఏసే దేవుడు

ఒరే మతం గురించి మాట్లాడరు ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాం మొత్తం అసలు లాజిక్ అంతా మొత్తం ఆఫ్ అయిపోయింది ఫ్యూజులు పోయిన హిందూ మతము గొప్పదా క్రైస్తవ మతము గొప్పదా అని కాదు మా చర్చ మతములన్నీ మంచివని రా చెవులు తెచ్చుకొని విను బడుద్దాయి హిందూ మతం కంటే క్రైస్తవ మతం గొప్పదని చెప్పలేదు మేము వెధవన్నర వెధవ చెప్పేది విను అర్థం చేసుకో హిందూ మతం గొప్పది ఇస్లాం గొప్పది బౌద్ధం గొప్పది క్రైస్తవం గొప్పది జైన మతం గొప్పది షింటోయిజం గొప్పది సురాష్ట్రనిజం గొప్పది చాలా గొప్పది ఆల్ రిలీజన్స్ ఆర్ గుడ్ అండ్ ఆల్ రిలీజన్ అర్థమైందా పిచ్చిమోహం సరిగ్గా తెలుసుకోమేం చెప్తున్నాం అంతకంటే ఈ మతం గొప్పది ఈ మతం చెప్పదు ఎవరు చెప్పారు వెధవా వంటనం అలాగా పెద్ద పెద్ద ధర్మ ప్రచారకులు ధర్మ ప్రచారకులు పీఠాధిపతులు కూడా ఈ నాన్ సెన్స్ లాంగ్వేజ్ ఏ మాట్లాడుతున్నారు తెలివి సరిగ్గా ఉపయోగించండి ఇస్లాం కంటే క్రైస్తవం గొప్పది ఏ మతం గొప్పది ఏ మతం గొప్పది అని కాదు వీఆర్ ప్రీచింగ్ అబౌట్ ఎ పర్సన్ యేసు అనే ఒకరిని కూర్చి మాట్లాడుతున్నాము వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ క్రిస్టియన్ రిలీజియన్ ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నా ఏసు మతంలో ఉండి కూడా కొంతమంది నరకానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు ఏసు మతంలో ఉంటారు కానీ నూతనంగా తిరిగి జన్మించరు ఏసు మతంలో ఉంటారు కానీ మారు మనసు పొందరు ఏసు మతంలో ఉంటారు కానీ పాప జీవితానికి స్వస్తి పలకరు ఏసు మతంలో ఉంటారు కానీ పరిశుద్ధ జీవితం సాధన చేయరు ఏసు మతంలో ఉంటారు కానీ సత్యంలో ప్రతిష్ఠించబడరు మతంలో ఉంటారు క్రిస్మస్లు ఈస్టర్లు గుడ్ ఫ్రైడేలు చేస్తారు కానీ దేవునితో సహవాసం ఉండదు అలాంటి వాళ్ళు నరకానికి పోయేది ఏసు మతంలో ఉన్నందుకు ఏ పరలోకాన్ని కూడా ఆయన నువ్వు ఏ మతంలో ఉన్నావు అనేది అక్కడ ముఖ్యం కాదు ఏసు రక్తం ద్వారా దేవునితో సమాధానపడి వ్యక్తిగతమైన కనెక్షన్ రిలేషన్షిప్ దేవునితో కలిగి జీవించావలేదు అదొక్కటే నిన్ను రక్షిస్తుంది ఫోకస్ యువర్ థాట్స్ యువర్ అటెన్షన్ ఆన్ ద పర్సన్ కాల్డ్ జీసస్ దెన్ యూ షాల్ బీ సేవ్డ్ నువ్వు హిందూయిజం గ్రేటా ఇస్లాం గ్రేటా క్రిస్టియనిటీ గ్రేటా అన్నంతసేపు నువ్వు అడవిలో దారి తప్పినట్టే ఉంటావు గమ్యానికి రాలేవు గమ్యానికి రావాలంటే యేసును చూడాలి యేసుక్రీస్తు ప్రభు వారు మృత్యుంజయుడు చనిపోయి తిరిగి లేచాడు దీనిని చాలామంది వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకించడానికి వాళ్ళు ఏంటంటే మమ్మల్ని వివరాలు అడుగుతున్నారు యేసు కరెక్ట్గా ఏ డేట్న పుట్టాడో చెప్పు ఏ డేట్న లేచాడో చెప్పు అని అంటే ఎలాగుందంటే అనవసరమైన వివరాలు చెప్పకపోవడం బైబిల్లోని దేవుని లక్షణం అసలు దేవుని సత్యదేవుని లక్షణం అనవసరమైన వివరాలు మాట్లాడడం అంతా ఏమంటారంటే రామాయణంలో పిడకల వేట అన్నట్టు ఉంటుందన్నమాట అన్నమాట ఒక అమ్మాయిని మానభంగం చేశాడు మానభంగం చేశాడు మానభంగం జరిగింది అమ్మాయి ఏడుచి మొత్తుకుంటుంది గాయపడింది వేదన పడుతుంది అవమానం అయిపోయింది గుండె పగిలిపోయి ఏడుస్తూ కంప్లైంట్ ఇస్తే వాడు ఎర్రంగి వేసుకొని చేశాడా ఆకుపచ్చంగి వేసుకున్నాడని అడిగినట్టు ఉంటుంది ఈ పరిస్థితి ఇప్పుడు ఏ అంగీ వేసుకుంటే వాడు నేరస్తుడు అవుతాడు ఏ అంగి వేసుకుంటే నేరస్తుడు కాడు చొప్పదంట ప్రశ్న కాదు అది మా కేసీఆర్ గారి భాషలో దిట్టాలి కేసీఆర్ గారు మంచిగా దిడతాడు తెలంగాణ భాషలో మా ఇంట్లో ఏం పో తోచట్లేదు బోరు కొడుతుంది అన్నట్టు మరి ఏం చేద్దామంటావు అదో ప్రశ్న అవయా దుఃఖమైన ప్రశ్న అదేం ప్రశ్న అని తిట్టాడు అలాగే తిట్టాలి వీళ్ళు వారు పుట్టాడు చనిపోయి లేశాడు అంటే ఏ రోజున పుట్టాడు ఏ రోజున లేశాడు అంటే ఏ రోజున పుట్టేది ముఖ్యమా పుట్టి చనిపోయి లేవడం ముఖ్యమా బాబు తారీఖులు అసలు క్రైస్తవ ధర్మం ప్రకారం అసలు అసలు ఇంపార్టెంట్ కానే కాదు ఇది మా పునాది తెలుసుకోండి అందరూ కూడా దయచేసి కొలసి పత్రిక కొలసి పత్రికలో కొలసి పత్రిక రెండవ ధ్యాయం కాబట్టి అన్నపానముల విషయంలోనైనా పండగ అమావాస్య విశ్రాంతి దినం అనువాటి విషయంలోనైన మీకు తీర్పు తీర్చుటకు ఎవ్వరికి అవకాశము ఈయకుడి తర్వాత ఇరవై ఇరవై రెండు లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలు పద్ధతులు అనుసరించి చేత పట్టుకునవద్దు రుచ్యూడవద్దు ముట్టవద్దని విధులకు మీరు లోబడనేలా ఇవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును కాలములు దినములు సంవత్సరములు ఇవన్నీ పండగలు వీటి విషయంలో అసలు మీరు మీ మీద ఎవడైనా నేరం మోపితే అంగీకరించొద్దన్నాడు డేట్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ ఎ క్రిస్టియన్ డేస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ ఎ క్రిస్టియన్ ఆ ఆ దినాన్ని పుట్టినా ఇంకో దినం పుట్టినా ఇంకో దినం పుట్టినా ఏ దినము చచ్చిపోయినా ఏ దినము లేచినా దాని మీద మన రక్షణ ఆధారపడి లేదు సిలువలో ఏసు కార్చిన పవిత్ర రక్తములో సృష్టికర్త యొక్క అనంతమైన ప్రాణశక్తి ఉన్నది కనుక ఏసు రక్తములో నువ్వు విశ్వాసం ఉంచితే నీ జన్మ పాపములు నీ కర్మ పాపములు భగ్గునమాడి మసైపోయి మటుమాయమైపోతాయి లేకుండా పోతే నువ్వు పరిశుద్ధినివి పరిశుద్ధురాలివైపోతావు దేవునితో సమాధానపడి దేవుని బిడ్డవు దేవుని కొడుకువు దేవుని కూతురు అయిపోతావు ఒక జబ్బు చేసింది జబ్బు చేస్తే వాడికి ఇంజక్షన్ వేస్తుంటే ఇంజక్షన్ వేస్తున్నా సరే కానీ ఇది కనిపెట్టినోడు ఎవడో చెప్పు ఇది కనిపెట్టినోడు ఇంటి పేరు ఏంటి ఏ దేశంలో పుట్టాడు ఇంతకు ఈ కంపెనీ ఎవడు పెట్టాడో కంపెనీ పెట్టిన వాడికి లైసెన్స్ ఎప్పుడు ఎవడు ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు ఇది కా ఇది అసలు ఇది కనిపెట్టిన సైంటిస్టుకు పిల్లని ఇచ్చిన ఎవడు కట్టం తీసుకున్నాడా ఊరికనే చేసుకున్నాడా అని అంత చొప్పదంటు ప్రశ్నలు వేస్తే లోపల రోగం వదిలి చచ్చిపోతాడు వాడు చొప్పదంటు ప్రశ్నలు ఏకండి యసుప్రభువారు పుట్టాడు మరణించాడు తిరిగి లేచాడు లేఖనముల ప్రకారం జరిగింది యసుప్రభు వారు ఆయన మూడు రాత్రి మగళ్ళు ఉంటాను భూగర్భములు అన్నాడు మరి గుడ్ ఫ్రైడే రోజు మరణించి ఆదివారం పొద్దున్న లేస్తే మూడు రాత్రులు మూడు పగళ్ళు లేడు కదా అని ఒక పెద్ద సమస్య అలాగైతే ఆయన మరి ఎక్కడ ఏ రోజు పెట్టాలి ఆయన్ని బుధవారమా ఏ రోజు పెట్టినా కూడా ఒకరోజు సాయంత్రం అయినా మరణించి సమాధిలో పెట్టబడ్డాడు ఒకరోజు వేకువనే లేచాడు ఆదివారం గనక ఏ రోజు నువ్వు పెట్టినా కూడా మూడు రాత్రులు మూడు పగళ్ళు ఉండవు ఒక రాత్రో ఒక పగలో ఎక్కువ తక్కువ అవుతుంది అర్థం చేసుకో ఆదివారం ఉదయం అనేది మాత్రం ఖాయం అందులోకి మార్పు లేదు ఆదివారము ఉదయమున యేసు లేచాడు వేకురా అది కన్ఫర్మ్డ్ కనుక అంతకుముందు మూడు రాత్రి పగళ్ళంటే ఏదో ఒకరోజు సాయంత్రం ఆయన్ని సిల్వం మీద నుండి దింపి పొదుగుంక వచ్చింది కనుక ఆయన్ని పొదుగుంక ముందే సమాధి చేశారు అరిమత అయ్యే అనే ధనువంతుని సమాధిలో అది ఒకవేళ శుక్రవారం నైట్ ఆయన్ని పెట్టి ఉంటే ఈవినింగ్ ఆయన్ని పెట్టుంటే శుక్రవారం నైట్ ఉన్నాడు శనివారం రాత్రి ఉన్నాడు సమాధిలో భూగర్భంలో ఆదివారం పొద్దున్న వేశాడు శనివారం పగలు మాత్రం ఉన్నాడు అంటే శుక్ర శనివారాలు రెండు రాత్రులు ఒక్క శనివారం పగలు కనుక లెక్క సరిపోదు మూడు రాత్రు పగలు సరిపోదు అలా కాదు పోయినా వెళ్దాం గుడ్ ఫ్రైడే కాదు బాబు గుడ్ థర్స్డే అంటాడు ఒకడు సరే గుడ్ థర్స్డే చేసినా సరే అప్పుడు గురువారం నైటు శుక్రవారం నైటు శనివారం నైట్ పర్ఫెక్ట్గా సరిపోయింది నైట్లు మూడు ఉన్నాయి మరి పగళ్ళు శుక్ర పగలు శనివారం పగలు రెండే పగళ్ళు అయినాయి మూడు పగళ్ళు కావాలిగా అందుకని గుడ్ వె చేద్దాం గుడ్ బుధవారం శుభ బుధవారం అప్పుడు బుధవారం యశువప్రభు బుధవారం నైట్ సమాధిలో పెడితే అప్పుడు బాగానే గురువారం పగలు శుక్రవారం పగలు శనివారం పగలు మూడు పగళ్ళు కానీ నాలుగు రాత్రులు అవుతాయి ఎంత మల్ల గుళ్ళ పడి అటులాగి ఇటు పీకి అటులాగి ఇటులాగినా సరే ఒక రాత్రైనా ఒక పగలైనా ఎక్కువైనా తక్కువైనా అవుతుంది కనుక అది పద్ధతి కాదు ఇది నేను నా చిన్నప్పటి నుంచి చెబుతున్న విషయం మళ్ళీ చెప్పింది మళ్ళీ రోజు కొత్త బిచ్చగాడు వచ్చేసి మళ్ళీ కొత్తగా అదే పాట పాడుతాడు అది పెద్ద సమస్య కాదు మూడు రాత్రి మగళ్ళు మూడు రాత్రిం మగళ్ళు లెక్క ప్రకారము తప్పకుండా ఉంటాడనే సంగతి కాదు భాషా సాంప్రదాయానుసారము ఒక దినము అనే దానికి పర్యాయపదముగా ఉదయ సాయంకాలములు అనే మాట వాడుతారు హెబ్రీ భాషా సాంప్రదాయం శుప్రవారు హెబ్రియుడే కదా యూదుడు కదా దానియేలు ప్రవచన గ్రంథము ఎనిమిదవ అధ్యాయం దాని ఏలు ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చినం అతడు రెండు వేల మూడు వందల దినముల మట్టుకే కింద రెండు వేల మూడు వందల ఉదయ సాయంకాలముల మట్టుకే అని మూల భాష ఆ తర్వాత ఆ ఉదయ సాయంకాలములను కూర్చిన సంగతి అక్కడ మళ్ళీ ఆ కింద రెండవ ఫుట్ నోట్లో ఆ ఉదయ సాయంకాలములను కూర్చిన సంగతి అంటాడు గనుక ఉదయ సాయంకాలములు ఉదయ సాయంకాలములు అనగా ఒక దినము అనేదానికి హెబ్రీ భాష సాంప్రదాయానుసారం ఉదయ సాయం ఫర్ ఎగ్జాంపుల్ హెబ్రీ భాషలో వాళ్ళు చెప్పాలంటే మీ ఊరికి వచ్చి ఒక రెండు రోజులు ఉండాలనుకుంటున్నాయా అనాలనుకోండి నేను మీ ఊరికి వచ్చి ఒక రెండు అనుకుంటున్నాను అంటారు దాట్ ఈజ్ హీబ్రూ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉదయ సాయంకాలములు ఉదయ సాయంకాలములు అంటే దినములు ఇప్పుడు మూడు దినములు మూడు ఉదయ సాయంకాలములు అనేది వ్యావహారికంగా కొలొక్యంగా ఆయన పలికినమాట అయితే ఒకవేళ మూడు దినాలు దీన్ని మనం ఎలా చెప్పుకుంటాం తెలుగు భాషలో నేను విశాఖపట్నం వచ్చాను లేకపోతే కాకినాడ వచ్చాను రాజమండ్రి వచ్చాను ఎప్పుడు ఏం సార్ మీరు ఆంధ్రప్రదేశ్ ఊళ్ళో చెబుతున్నారని బాధపడకండి కొన్ని వరంగలే వచ్చాను నిజామాబాదే వచ్చాను జహీరాబాదే వచ్చాను ఏదో ఊరండి తెలుగు రాష్ట్రాలు కాకపోతే మనకు జమ్మూ కాశ్మీర్ అనుకుందాం జమ్మూ కాశ్మీర్ వచ్చి జమ్మూకు ఢిల్లీకి వచ్చా మోడీ గారి దగ్గరికి వెళ్ళిపోదాం నేను ఢిల్లీకి వచ్చా వచ్చి నేను మూడు రోజులు ఉన్నాను అంటారు వాస్తవానికి ఏమైందంటే నేను శుక్రవారం మధ్యాహ్నం అక్కడ ఫ్లైట్ దిగాను ఢిల్లీలో శుక్రవారం నైట్ అక్కడ పడుకున్నాను శనివారం అంతా పనులు చేసుకున్నాను ఆదివారం మధ్యాహ్నం ఫ్లైట్కి వచ్చేసాను శుక్రవారం మధ్యాహ్నం ఫ్లైట్ ఎక్కి ఢిల్లీలో దిగా చేసుకున్న ఆదివారం మధ్యాహ్నం ఫ్లైట్కి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసా అలాగనుకోండి మొన్న మధ్య నేను ఢిల్లీ ఢిల్లీ వెళ్ళానండి శుక్రవారము శనివారము ఆదివారము నేను ఢిల్లీలోనే ఉన్నానండి ఢిల్లీలో ఏదో అల్లర్లు జరిగినాయట అని చెప్పిన లేకపోతే ఢిల్లీలో ఏదో చాలా అద్భుతం జరిగిందట చాలా గొప్ప ఈవెంట్ జరిగిందట చాలా అద్భుతమైనటువంటి ప్రజలందరికీ కూడా ఇళ్లల్లో బాగా వెండి నాణ్యాలు బంగారు నాణ్యాలు దొరికినాయట ఎప్పుడండి లాస్ట్ వీక్ అండి లాస్ట్ వీక్ ఎప్పుడండి బాబు నేను అక్కడే ఉన్నాను శని ఆదివారాలు అక్కడే ఉన్నాను అంటాను నేను శని ఆదివారాలు ఢిల్లీలో ఉన్నారా అవును శుక్రవారం అక్కడ ఉన్నాను శనివారం అక్కడ ఉన్నాను ఆదివారం అక్కడ ఉన్నాను కానీ శుక్రవారం అంతా లేను వారంలో కొంత భాగం అక్కడ శనివారం మొత్తం అక్కడ ఉన్నాను ఆదివారములో కొంత భాగం ఉన్నాను నేను అంటాను శుక్రవారం ఉన్నానని చెప్పడం అబద్ధమైతే కాదు ఆదివారం ఉన్నానని చెప్పేది అబద్ధం కాదు శనివారం ఉన్నానని చెప్పేది అబద్ధం కాదు మూడు దినాలు అక్కడ ఉన్నాను నా హాజరు అక్కడ వేసుకున్నాను నేను అక్కడ శనివారం శుక్రవారం నేను దిగి చేసిన కొన్ని వ్యాపార లావాదేవీలు రసీదులు ఉన్నాయి ఆ డేటే సంతకాలు పెట్టినవి శనివారం అంతా నేను చేసిన వ్యాపార లావాదేవీలు సంతకాలు అగ్రిమెంట్లు డేట్లేసి ఉన్నాయి అప్పుడు తీయించుకున్న ఫోటోలు కూడా ఉన్నాయి ఆదివారం కూడా నేను చేసిన వ్యాపార లావాదేవీలు అగ్రిమెంట్లు అంగీకారం పత్రాలు రాసుకోవడం ఎంఓయూలు అన్నీ ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి దట్ మీన్స్ ఐ వాజ్ దేర్ ఇన్ ఢిల్లీ ఆన్ సాటర్డే ఆన్ ఫ్రైడే ఆన్ సండే బట్ యాక్చువల్లీ ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు డెబ్బై రెండు గంటలు నేను లేను ద హోల్ ఆఫ్ సాటర్డే ట్వంటీ ఫోర్ అవర్స్ అండ్ అ పార్ట్ ఆఫ్ ఫ్రైడే అండ్ పాట సండే అంతే ఇలా మూడు దినాలు అక్కడ ఉన్నాను అని చెబితే ఇక్కడ ఈ దాని ఏళ్ళు ఎనిమిదవ అధ్యాయంలో మనకు చూపిస్తున్న ప్రకారం మూడు దినములు అక్కడ ఉన్నాను అని చెప్పడానికి మూడు ఉదయ సాయంకాలములు అంట ఆ మూడు ఉదయ సాయంకాలములు ఏ లెక్క ప్రకారం వేసి ఉన్నాడు కానీ ఏసు ప్రభువు వారు కరెక్ట్గా మూడు రాత్రులు కరెక్ట్గా మూడు పగళ్ళు సమాధిలో లేడు అలా ఉండడు ఉండడానికి వీలు లేదు అలా ఉంటే బైబిల్ అబద్ధం అయిపోతుంది ఓరి పిచ్చోడ ఈ మాట విను యేసు ప్రభు వారు మూడు రాత్రి మగళ్ళు లేడు కాబట్టి బైబిల్ అబద్ధం అంటున్నావు అసలు మూడు రాత్రి మగళ్ళు ఉంటేనే బైబిల్ అబద్ధం అవుతారు పిచ్చోడా పిచ్చోడ తెలియని మాట తెలియకపోతే తెలియనట్టు పెద్ద పండితులాగా మాట్లాడకు ప్రతి విధవా ఈనాడు బైబిల్ విమర్శించేవాడు అయిపోయాడు ఇఫ్ జీసస్ వాజ్ దేర్ త్రీ నైట్స్ అండ్ త్రీ డేస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద అర్త్ ఇన్ ద టూంబ్ దెన్ ద హోల్ బైబిల్ విల్ బి ఫాల్స్ నేను ఏం చెప్తున్నాను నోరు జారట్లేదు చాలా కాలకులేటివ్గా చాలా పక్కా ఇన్ఫర్మేషన్తో మాట్లాడుతున్నా యేసు ఏదో ఏడియోమేటిక్గా కొలోకియల్గా వ్యావహారిక భాషలో ఉదయ సాయంకాలములందు ఉన్న నన్న లెక్కలో ఆయన ఉన్నాడంతే నేను ఢిల్లీకి వెళ్ళి మూడు దినాలు ఉండి వచ్చినట్టు ఉన్నాడంతే కానీ ఖచ్చితంగా మూడు నైట్స్ మూడు డేస్ ఆయన లేడు ఉండకూడదు 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 చెవులు తెచ్చుకొని వీరు ఉండకూడదు అలా ఉంటే బైబుల్ అబద్ధమైపోతుంది రా బడుద్దాయి ఆయన ఎలా లేచాడో చెబుతున్నాడు పౌలు భక్తుడు బాగా ధర్మశాస్త్రం విడు ప్రవీణుడు చెబుతున్నాడు మొదటి కొరింధీ పత్రిక పదిహేనవ అధ్యాయం మూడవ వచనం అదేమనగా లేఖనముల ప్రకారము వందల వేల ఏడు ముందుగా రాయబడ్డ పవిత్ర లేఖనాలలో రాయబడ్డ ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడి బైబిల్ చరివిస్తున్న మాట ఇది హీ వాజ్ రైజ్డ్ ఆన్ ద థర్డ్ డే అరే హౌలే సరిగ్గా చెవులు తెరుచుకొని మేము మూడు రాత్రులు మూడు పగళ్ళు కనుక ఆయన ఖచ్చితంగా లెక్క ప్రకారం భూగర్భములు ఉంటే నాలుగవ దినాన లేపబడతాడు మూడవ దినాను కాదు మూడవ దినమున ఆయన ఎర్లీ మార్నింగ్ లేపబడ్డాడు కళ్ళు మనకి లేపబడ్డాడు అంటే ఆయన లేచినటువంటి సమయము మూడవ దినము అట మూడవ దినముననే లేపబడితే ఆయన రెండు రోజులే ఉన్నట్టు అర్థమైందా ఆయన మూడవ దినమున లేపబడితే ఆయన రెండు రోజులే ఉన్నాడు దయచేసి బాగా గమనించాలి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు మూడు రాత్రిం పగళ్ళు ఉంటాను అనేది ఆయన కేవలం ఒక కొలోకియల్గా ఆయన చెప్పిన విషయం వ్యావహారికంగా చెప్పిన విషయమే తప్ప ఖచ్చితంగా లెక్క పెట్టి మూడు రాత్రులు మూడు పగళ్ళు ఉంటాననే సంగతి కాదు 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 మీరు ఎక్కడైనా మీరు పరిశోధించండి ధర్మశాస్త్రాన్ని పరిశోధిస్తే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు గుడ్ ఫ్రైడే సాటర్డే అక్కడ సమాధిలో ఉండటం ఈస్టర్ మార్నింగ్ లేవడమే కరెక్ట్ ఈ ట్రెడిషనల్ ఉంది చూసారు ఇదే పక్క ఇదే కరెక్ట్ చాలామంది క్రైస్తవ డినామినేషన్స్లో కూడా కొంతమంది ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ అండ్ దట్ గుడ్ ఫ్రైడే ఈస్టర్ ట్రెడిషన్ని త్రోణీకరించేవారు కాదు అనేవాళ్ళు ఉన్నారు చాలామంది కానీ దయచేసి గమనించాలి అలాంటి అక్రమ వక్ర వ్యాఖ్యానాలు మీరు చేయొద్దు యేసుక్రీస్తు ప్రభువారు వారు లేపబడింది మూడవ దినం మత్త వార్త చూడండి చూడండి మత్త క్రైస్తవులు కూడా చూడండి ఈ గుడ్ ఫ్రైడే ట్రెడిషన్ని ఈస్టర్ ట్రెడిషన్ని వ్యతిరేకించే క్రైస్తవులు చూడండి అంజులకు బైబిల్ అంటే భయం లేదు మీకన్నా ఉండాలిగా భయం సువార్త పదిహేడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడు వారు ఆయనను చంపుదురు మూడవ దినము నాయన లేచును అని వారితో చెప్పక ఎన్నో దినము లేచును మూడవ దినమున మరి టోటల్గా మూడు రాత్రులు మూడు పగళ్ళు భూగర్భంలో ఉంటే లేచేది ఎన్నో రోజు కావాలి నాలుగో రోజు కావాలి కదా ఎక్కడ కూడా బైబిల్లో నాలుగో రోజు అనే మాటే రాదు మూడు రాత్రి మగళ్ళు అంటాడు మూడో దినం లేస్తానంటాడు అంటే మూడు రాత్రిం మగళ్ళు అనేది దాని ఎనిమిదిలో నేను చెప్పిన హీబ్రూ భాష సాంప్రదాయమే తప్ప ఖచ్చితమైన లెక్క కాదు 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 యశు వారు ఖచ్చితంగా గుడ్ ఫ్రైడేని ఆయన మరణించాడు సెలవేయబడ్డాడు శనివారం విశ్రాంతి దినం తీరిగ్గా ఆయన భూగర్భంలో ఉన్నాడు అక్కడ యుద్ధం చేశాడు శిష్యులు ఆ ఒకరోజు తీరిగ్గా ఉన్నారు తర్వాత మళ్ళీ మూడవ దినమున లేచి మరి ఆయనను మళ్ళీ లేపనాలతో ఆయన అభిషేకించాలి అని చెప్పేసి వెళ్ళారు ఆదివారం ఉదయం వెళ్ళేసరికి ఆయన లేచేసాడు అది విషయం దయచేసి లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయానికి రండి మీరు దయచేసి ఇరవై మూడవ అధ్యాయం యాభై నాలుగు ఇరవై మూడు యాభై నాలుగు అండి ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దిన ఆరంభము కావచ్చను విశ్రాంతి దినారంభము అంటే యూదులకు డే నైట్ ఈవినింగ్ ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది దినం యూదులకు ఉదయం కాదు డే స్టార్ట్ అయ్యేది ఇప్పుడు ఇవాళ సాయంత్రం పొద్దుకింకే స్వామి ఆరైందనుకోండి అది మండే అప్పటి నుంచి వాళ్ళకి లెక్క మనకేవో నిద్రపోయి మనం లేస్తే అప్పుడు మండే లేకపోతే మిడ్ నైట్ పన్నెండు దాటితే మండే మనకి వాళ్ళకి అలా కాదు ఈవినింగ్ ఆరు గంటలకే మండే స్టార్ట్ నెక్స్ట్ డే విల్ బిగిన్ ఇన్ ద ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అట్ సిక్స్ ఓ క్లాక్ ఇన్ ద ఈవినింగ్ సరే విశ్రాంతి దినారంభము కావచ్చాను విశ్రాంతి దినారంభం కావచ్చింది అప్పుడు గలడే నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహం ఎలా ఉంచబడేనో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములు పరిమళ తైలములను సిద్ధపరచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండి ఆదివారమున అని తెల్లవారు వచ్చి ఉండగా ఈ బాత్ యేసును సమాధి వేసింది ఎప్పుడంటే ఆయన దింపి సమాధి చేసినప్పుడు ద బిగినింగ్ ఆఫ్ సబాత్ ద బిగినింగ్ ఆఫ్ సాటర్డే అయింది అంటే ఇట్ వాజ్ ద ఈవినింగ్ సన్సెట్ టైమ్ ఆఫ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అంత ఆ ఎండలు ఆయన ఎండలు శిల్వ మీద వేలాడాడు రక్తం కార్చాడు మరణించాడు తన ఆత్మనప్పగించాడు చీకటి కాకముందు తీసుకెళ్లి సమాధి చేసేశారు అరవిమతి అయ్యే యోత్సేపు అనే ధనవంతుడు సమాధిలో నెక్స్ట్ డే విశ్రాంతి దినం కనుక ఆజ్ఞ చొప్పును విశ్రాంతి దినం ఎక్కడికి వెళ్ళొద్దు పనులు చేయొద్దు కనుక తీరికగా ఉండేది తెల్లవారు చుండగా మళ్ళీ ఆదివారం వెళ్ళారు స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యుద్ధకు వచ్చింది ప్రభునందు ప్రియులారా గుడ్ ఫ్రైడే సాటర్డే అండ్ ఈస్టర్ సండే ట్రెడిషనే కరెక్ట్ మరి అలాగైతే త్రీ డేస్ నైట్స్ లేదు కదా ఆనే నువ్వు ఎలాగ నువ్వు ఫిక్స్ చేస్తావు చెప్పు నువ్వు ఎలాగ చేస్తావు నువ్వే చెప్పు నాకు లెక్క నువ్వు క్రైస్తవ సోదరుడు అయితే నువ్వు చెప్పు బైబిల్ నమ్మినవాడివైతే అయితే ఏసు నమ్మినవాడు అయితే చెప్పు ఒకరోజు సాయంత్రం మరణించాడు ఒకరోజు ఉదయం లేచాడు మధ్యలో త్రీ డేస్ నైట్స్ నువ్వు ప్లేస్ చేయడం ఇంపాసిబుల్ 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 నువ్వు ఎన్ని రోజులు వెనక్కి వెళ్ళినా ఒక డే ఎక్కువ తక్కువ ఏదో ఒకటి ఎక్కువ తక్కువ అవుతుంది ఒకవేళ ఆయన గురువారం మరణిస్తేనేమో గురువారం నైటు శుక్రవారం నైటు శనివారం నైట్ త్రీ నైట్స్ బట్ ఓన్లీ టూ డేస్ ఉంటాయి బుధవారం అయితేనేమో మూడు పగళ్ళు నాలుగు రాత్రులు అవుతాయి మూడే పగళ్ళు మూడే రాత్రులు అలాగే ఉండాలంటే ఏసు ఒకరోజు పొద్దున మరణించాలి ధమాఖ లడాకే ధమాక్సే కామ్లేకే సోంచవు సమజనీక కోషిష్ కరో

శనివారం పగలు శనివారం ఆదివారం పొద్దున్న లేదు బ్యూటిఫుల్గా లెక్క సరిపోతుంది కానీ ఆయన ఉదయం చచ్చిపోలేదు బాబు సాయంత్రం చచ్చిపోయింది గనుక నువ్వు అనుకున్న లెక్క తప్పు త్రీ డేస్ త్రీ నైట్స్ లోపల ఉండాలనేది కాదు అది హిబ్రూ భాషా సాంప్రదాయానుసారం వన్ డే అనడానికి బదులు వారు ఉదయ సాయంకాలములు అంటారు అది తెలుసుకో అనవసరంగా ప్రయాసపడి అలసిపోయి నీ ఎనర్జీ టైం వేస్ట్ చేసుకోకు ఏసు ప్రభు వారు ఖచ్చితంగా శుక్రవారం చచ్చిపోయాడు ఆదివారం ఉదయం లేచాడు ఇది లేఖనముల ప్రకారం మూడవ దినమున మూనా లేచి అంటే లేఖనాలు ఎక్కడో రాసిందన్నమాట బాబు మూడో దినం లేస్తాడని అర్థమైందా యేసుప్రభవారు కన్యగర్భంలో పుడతాడని లేఖనాలు ముందే చెప్పినాయి మిత్రలేహంలో పుడతాడని లేఖనాలు ముందే చెప్పినాయి ఆయన దీనుడు సాత్వికుడు ఉంటాడని జగడమాడు అని చెప్పి లేఖనాల ముందే చెప్పినాయి ఆయన పరిశుద్ధుడుగా ఉంటాడని లేఖనాల ముందే చెప్పినాయి ఆయన సిలువ మీద వరేలాడి మరణిస్తాడు మ్రాణి మీద తన రక్తం కారుస్తాడని లేఖనాల ముందే చెప్పినాయి ఆయన చనిపోయి నాడు మళ్ళీ లేస్తాడని కూడా లేఖనాల ముందే చెప్పినాయి ఎక్కడ చెప్పినాయి అంటే చెప్పినాయి లేఖనాలు నువ్వు వెతుక్కోవాలి మరి అంత ఈజీగా దొరికిపోతుందంటే నీకు బైబిల్ అంటే భయం లేదు భక్తి లేదు దేవుడు అంటే ఇష్టం లేదు సత్యం అంటే ఇష్టం లేదు ఏసు నమ్ముకున్న వాళ్ళను ఎందుకు నువ్వు దేవుడిని ఎందుకు రాని అంటావు నువ్వే మళ్ళీ యేసు దేవుడు అని ఒప్పుకునే ధైర్యం లేదు యథార్థత లేదు చిత్తశుద్ధి లేదు ధైర్యం లేదు నువ్వు నమ్మిందని ఎక్కడ ప్రూఫ్స్ ఎక్కడున్నాయి ఆర్కిలాజికల్ ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయంటే చెప్పే సత్తా లేదు అట్లాంటి చండాల పోళ్ళు పనికి మళ్ళీ వాళ్ళందరికీ సత్యం తెలిసిపోతుంది ఏంటి చాలా జాగ్రత్తగా వెతకాలి దేవుని అనుగ్రహం లేకపోతే సత్యం దొరకదు లేఖనములు ముందే చెప్పినాయి ఎక్కడ చెప్పినాయి అంటే మొదటి కొరింతీ పత్రిక ఐదు ఎనిమిదిలో ఒక మాట రాయబడింది ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడరు ఏడు చివరన ఉంటుంది మొదటి కొరింతి ఐదు ఏడు ఎనిమిది వచనాలు చూసి ఏడు చివరన ఉంటుంది ఆ ఏడు ఎనిమిది కలిసి ఒక టాపిక్ అది చాలాసార్లు దాని మీద నేను ప్రసంగించాను పులిపిండిని గూర్చి పస్కాను గూర్చి మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ అయితే సెకండ్ హాఫ్ ఆఫ్ ది సెవెంత్ వర్స్ క్రీస్తు అను మన పస్కా పశువు క్రీస్తు అను మన పస్కా పశువు అనగానే అసలు ఈ పస్కా అనేది ఇస్రాయేలీలకు దేవుడు నియమించిన ఒక పండగ ఈ పండగలలో పస్కా మొదటిది ఏకైక పండగ కాదు మొత్తం ఏడు పండగలు దేవుడు యూదులకు నియమించాడు ఈ వైనము ఈ వివరము ఈ విషయము లేవియా కాండము ఇరవై మూడవ అధ్యాయంలో చెప్పబడింది లేవియా కాండము ఇరవై మూడవ అధ్యాయంలో ఏడు పండగలు మీరు ప్రతి ఏటా ఏటేటా ప్రతి ఏడాది మీరు ఆబ్జర్వ్ చేయాలి సెలబ్రేట్ చేయాలని దేవుడు నియమించినాడు అందులో మిగతా వాళ్లకు ఇది కొంచెం కష్టంగా ఉంటుంది ఏ సంటే ఇష్టం లేని వాళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ పనులు చేసుకోండి ఎందుకంటే అసలు మూడో దినమే లేస్తాడు నాలుగో దినమని కాదు అని బైబిల్లో ఉందని చూపిస్తే ఆడ ముఖం పగిలిపోయింది ఉంటుంది ఆల్రెడీ కాబట్టి వాడికి ఇష్టం లేదు మనం సమర్థించుకోగలుగుతున్నాం అన్నప్పుడు వాడికి కింద నుంచి మిరపకాయ పెట్టి మండుతుంది కదా వెళ్ళిపోతాడు వాడు వేధవా మనం మంచోళ్ళమైన దేవుని బిడ్డలమైన విందాం లేవియాకాండము ఆకాండము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ అధ్యా ఐదవ వచనంలో మొదటి నెల పద్నాలుగవ దినమున సాయంకాలముందు యహోవా పస్కా పండుగ జరుగును ఆరో వచనం ఆ నెల పదునైదవ దినమున యహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును పదవ వచనంలో నేను మీకు ఇచ్చుచున్న ఒక మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలేను ఇది ప్రథమ ఫలముల పండుగ మీరు యూదుల క్యాలెండర్ స్టడీ చేయండి మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళండి ఎప్పుడు ఎలాగ ఏడు పండుగలు వారు నిర్ నిర్వహించుకున్నారు సెలబ్రేట్ చేసుకున్నారు మీరు స్టడీ చేయండి కావాలంటే ద కమింగ్ ప్రిన్స్ అనే సార్ రాబర్ట్ ఆండర్సన్ గారి పుస్తకం ద సెవెన్ ఫీజ్ ఆఫ్ ద లాడ్ అనే సర్ రాబర్ట్ డాక్టర్ రాబర్ట్ థామ్సన్ గారు అనే ఆయన యొక్క పుస్తకం ఇంకా ఇలాంటివి మంచి ఉద్దండ పిండాలు రాసినటువంటి ఉద్గ్రంథాలు బుద్ధరాజములు ఉన్నవి ఇంటర్నెట్లో బోల్డ్ సమాచారం ఉంది ఇంటర్నెట్లో అంతా ఉంటుంది చెత్త ఉంటుంది చెదారు ఉంటుంది సత్యం కూడా ఉంది శాస్త్రీయంగా విజ్ఞానం కూడా ఉంది నీ అభిరుచుని బట్టి ఏది కావాలో అది తీసుకుంటావు అక్కడ పక్కన అశుద్ధం ఉండి పక్కన మల్లెపూల చెండు ఉందనుకోండి పందిని పంపిస్తే అశుద్ధమే కోరుకుంటుంది మల్లెపూల చెండు దానికి అక్క అలాగా ఇంటర్నెట్లోకి వెళ్ళి ఎవరికి ఏది కావాలో అది తీసుకుంటారు మీరు కనీసం ఇప్పుడు ఈ ఈ సంగతి తేల్చడానికైనా ఈ అంశంలోకి అందరూ రావాలని నేను మనవి చేస్తున్నా మొదటి పదునాలుగవ దినము పస్కా పండుగ మొదటి కొరింతి ఐదు ఏడవ వచనం రెండవ భాగం చివరి భాగంలో ఏడవ వచనంలో సెకండ్ హాఫ్లో నేనేం చెప్పాను పస్కా పశువు యేసు మన కొరకు వధింపబడెను క్రీస్తును పస్కా పశువు వధింపబడెను అదే మొదటి కొరింతి పత్రిక పదిహేను అధ్యాయం ఇరవయ వచనంలో పదిహేను ఇరవై ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లోండి లేపబడ్డాడు అంటే ఏసు ప్రభు వారు సమాధిని గెలిచి లేవడం ప్రథమ ఫలముల పండుగను పోలి ఉన్నది వెనక చాలా మంది లేస్తారు యేసునందు విశ్వసించిన వాళ్ళందరూ లేస్తారు కోట్ల మంది కోట్ల మంది కోట్ల మంది లేస్తారు యేసు రెండోసారి వచ్చినప్పుడు ఏసు ప్రథమ ఫలం పునరుద్ధానానికి గనక యూదుల పండుగలు చూస్తే పస్కా గుర్ర పిల్లగా క్రీస్తు వధింపబడ్డాడు ప్రథమ పలముగా లేచాడు పస్కా ఒక పండుగ ప్రథమ పలం ఒక పండుగ ఈ ఏడు పండుగలు ప్రవచనాత్మకమైన పండుగలు ప్రాఫిటిక్ ఫోర్ షాడోస్ ఆఫ్ ద వండర్ఫుల్ రిడెంటివ్ ప్లాన్ ఆఫ్ గాడ్ మానవుని విమోచించి సంపూర్ణుని చేసి భూమి మీద ఒక దైవముగా చేసి దేవునితో సగభాగముగా ప్రణవనాధుని అర్ధాంగిగా ఈ భక్త సమాజాన్ని చేయడానికి దేవుడు చేసిన నియమించిన సిద్ధపరిచిన ప్రణాళికలు ఏడు ఘట్టములున్నవి ఒక్కో ఘట్టానికి ప్రతీక సూచన ఒక్కో పండుగ ఈ విషయాన్ని నేను ప్రమాణవాక్యంలో నేను విపులంగా రాశాను ఇది ఎక్కడో అంతరిక్షమంతెత్తున్నటువంటి సబ్జెక్ట్ అగాధపు లోయలలోకి వెళ్ళిపోయితే దొరికే గని నువ్వు ఎక్కడో కూర్చొని రక్షణే పొందకుండా నువ్వు అంతంత పెద్ద ప్రశ్నలు వేసేస్తే అలాగా ముందు పాపివని గ్రహించి మారు మనసు పొంది రక్షణ పొందితే దేవుని పరిశుద్ధాత్మ నిలోపలికి వచ్చేస్తాడు పరిశుద్ధాత్మ నిలోపలు ఉన్నప్పుడు బైబిల్ అర్థమవుతుంది పరిశుద్ధాత్మ లేకుండా నీలో దురాత్మలు పెట్టుకొని బైబిల్ చదివితే ఏమర్థమవుతుంది చదువు అర్థం కాదు నీకు ఇక్కడ యేసు ప్రభు వారు పస్కా గుర్రె పిల్లగా మరణించాడు అంటే పస్కా ఒక పండుగ తర్వాత పులియని రొట్టెల పండుగ ఒక పండుగ ప్రథమ ఫలముల పండుగ ఇంకో పండుగ ఇవన్నీ ప్రాఫిటిక్ స్టెప్స్ అనమాట ప్రాఫిటిక్ ఫోర్ షాడోస్ అనమాట క్రీస్తు పస్కా గుర్రె పిల్లగా పస్కా పండుగ నాడు మరణించాడు పునరుద్ధానపు ప్రథమ ఫలముగా ప్రథమ ఫలముల పండుగ రోజే లేచాడు ఇది విషయం అందుకే లేఖనముల ప్రకారము అన్నాడు పౌర భక్తుడు అంటే మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళినా సరే ఎక్కడైనా బైబిల్ కాలేజీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద గ్రంథాలు తీసుకొని స్టడీ చేసినా సరే ఎలాగైనా సరే మీకు తెలుస్తుంది ఏంటంటే మొదటి నెల పద్నాలుగవ దినము పస్కా పండుగ పదిహేనవ దినము పులియన్ రొట్టెల పండుగ పదహారవ దినం ప్రథమ ఫలముల పండుగ మూడవ దినం అంటే అది అందుకే లేఖనముల ప్రకారము యేసు లేచింది లేఖనముల ప్రకారం యేసు ప్రభు చెప్పాడు కదా అని అంటే ఆయన చెప్పింది లేఖనం కాదు బాబు ఆయన చెప్పింది తన చుట్టున్న శిష్యులతో కొలొక్యలుగా మాట్లాడాడు కొలొక్కువేళ్ళ అంటే వ్యవహారికంగా వ్యవహార భాషలో మాట్లాడారు యూదులు ఎలా మాట్లాడుకుంటారు అలా మాట్లాడారు కానీ లేచేటప్పుడు ఆయన లేఖనాన్ని పట్టించుకున్నాడు లేఖనాన్ని పట్టించుకున్నాడు నేను శిష్యులకు చెప్పాను కదా లేక ఇది ఇలాంటి పనికి మళ్ళీ పందిగాళ్ళు వస్తారు కదా నన్ను త్రీ డేస్ నైట్స్ ఉండాలి కదా అది ఆయనకు బాధ లేదు పందులు ఎట్లాగో పందులు అలాగే మాట్లాడతారు యేసు సమాధిని గెలిచి లేచేటప్పుడు ఏం పట్టించుకున్నాడంటే నేను అవతరించకముందు ప్రవక్తల ద్వారా నేనే ఏ లేఖనములు రాయించానో వాటి ప్రకారం లేవాలనుకున్నాడు శుక్రవారం ఆయన సమాధిలో పెట్టబడ్డాడు బికాజ్ ఇట్ వాజ్ పాస్ ఓవర్ తర్వాత సిద్ధపరిచి దినం తర్వాత పునరుద్ధానము ప్రథమ పలముల దినము ప్రథమ పలముగా యేసు లేచాడు ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ థర్డ్ డే అందుకే మూడవ దినమున లేచును మూడవ దినమున లేచును నాలుగో దినం కాదు మూడో దినం యేసు ప్రభు వారి జన్మము లేఖనముల నెరవేర్పు లేఖనముల నెరవేర్పు ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద సిటీ ఆఫ్ డేవిడ్ ఇన్ బెత్హం థ్రూర్జిన్స్ ఓంబ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ ద ప్రాఫిటిక్ స్క్రిప్చర్స్

లేఖనముల ప్రకారం వేసు మూడు దినమున లేచి నాలుగో దినం కాదు మూడో దినం అంటే అంతకుముందు మూడు రాత్రి కూడా లేడు ఉంటే ఈ లేబియా కాండం ఇరవై మూడు అబద్ధమైపోతుంది ఇది తెలుసుకోండి అందరూ సర్టన్ స్క్రిప్చర్స్ వర్ ఫుల్ఫిల్ వెన్ జీసస్ కేమ్ బ్యాక్ టు లైఫ్ హి వాస్ రిజర్వెక్టెడ్ ఆన్ థర్డ్ డే విశ్వాసులు ఇది ఆలోచన చేయండి ఏసు మూడవ దినమున లేచుట ద్వారా ఏ లేఖనము నెరవేరిందని ఆలోచించారు ఎప్పుడైనా పాస్టర్ గారులు విశ్వాసులు విమర్శించే వాళ్ళు ఆలోచన చేశారా మూడవ దినమే లేచాడు లేచినందుకు ఆ ఏ లేఖనం నెరవేరింది మరి ఎక్కడ ఏ ప్రవక్త చెప్పాడు మూడవ లేఖనం చెప్పారు ఆలోచన చేశారు ఎప్పుడైనా మీరు మూడవ దినమున అని ఎక్కడ ఏ ప్రవక్త చెప్పారు ఏషియా చెప్పాడా ఇర్మియా చెప్పాడా మలాఖీ చెప్పాడా ఓబద్య యోనా మీకా ఎవరు చెప్పారు ఆలోచన చేసి చేశారా మీరు చేయక్కర్లేదా ఈ యషియా ఇర్మియా హెచ్కే దానియాలు వీళ్ళు కాదు చెప్పింది మూడవ దినమున పునరుద్ధాన ప్రథమ ఫలముగా ఏసులేస్తాడని ప్రవచనాత్మకంగా మోసే చెప్పాడు మోసే 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 చెప్పాడు ఇస్ ద ఫస్ట్ ప్రాఫిట్ ఆఫ్ ఇస్రాయల్ కాబట్టి ఖచ్చితమైనటువంటి లేఖన నెరవేర్పు యేసు పునరుత్థానం ఇటేమో మోసే లేఖన నెరవేర్పు మోసే ద్వారా దేవుడిచ్చిన ప్రవచనాత్మక లేఖన నెరవేర్పు అటు చూసుకుంటే భారతీయ క్రైస్తవులమైన మనము గర్వించదగిన విషయం ఋగ్వేదము చతుర్వేదముల సాక్ష్యానుసారం కాలాత్మకుడకు ఇంద్రుని ప్రభావము చూడండి అతడు నిన్న మరణించి ఉన్నాడు అతని మహాత్మ్యము అతని మహిమ పునర్జన్మ మహిమ కాదు పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రతి ప్రాణికి మళ్ళీ పునర్జన్మ ఉంటుంది ఇంద్రుడికి మహాత్మ్యం ఏమున్నది మహిమేమున్నది గొప్పతనం ఏముంది స్పెషాలిటీ ఏముంది వైశిష్టం ఏమున్నది మీ బుర్రకాయలు ఎక్కడ పెట్టుకొని ఆలోచన చేస్తున్నారు ఇంద్రుని మాహాత్మ్యము అంటే అన్ని జీవులకు జరిగేటటువంటిది కాదు ఇంకేదో స్పెషల్గా జరిగింది ఆయనకు నిన్న మరణించాడు ఇవాళ దేశాడు బైబిల్లోని లేఖనం వేదములలోని లేఖనం నెరవేరుస్తూ నజ్రయుడని చేసు మరియు కుమారుడు రెండు వేల ఏళ్ళ కిందట లేచాడు రెండు వేల ఏళ్ల కిందట ఈ యజ్ఞం జరిగిందని చెబుతున్నా ఈయన మాత్రం ఆది మధ్యాంతరహితుడు ఆది సంభూతుడు వేదము నిర్వచించింది ఎన్నే వేదము ప్రవచించింది దీన్ని గురించి వేదము వర్ణించింది ఎన్నే అతడే శబ్దము అన్నది వేదం ఆది ఎందు వాక్యం ఉండను అన్నది అది ఏంటంటే టూ థౌజండ్ ఇయర్స్ బ్యాకా బుర్రెట్టిపోయిందిరా నీకు మెదడు ఎక్కడ పారేసుకుని వచ్చేవాడు దారిలో ఆది ఎందు వాక్యం ఉండను అంటే టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ వాక్యం ఉండదు అని అర్థమైంది నీకు రెండు వేల ఏళ్ళ కిందట ఆ వాక్యం శరీరధారయ్యాడంటే కానీ శరీరదారి కాకముందు వాక్యం ఉండెను యుగ యుగములు ఆది మధ్యాంతరహితుడుగా ఆరంభమే లేనివాడుగా నాదబ్రహ్మము ఉండెను టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ నీ రక్షణ కొరకు ఈ భూగ్రహవాసులు భూ భూలోక మానవ ప్రపంచ కుటుంబ మానవ కుటుంబ సభ్యులందరూ కూడా రక్షణ పొందాలని యజ్ఞం మొన్న మొన్న జరిగింది కానీ అంతకుముందు యుగములకు పూర్వమే ఉండిన బ్రహ్మమే ఈ శరీరము దాల్చి యజ్ఞమైనటువంటి ఈ ప్రజాపతి ఇంకా వేస్ట్ సువార్తకు విరోధంగా మీరు పోరాడి మీ బ్రతికే వ్యర్థమైపోతుంది మీరేం గెలవలేరు సువార్త తప్పని మీరు నిరూపించలేరు సువార్తను నమ్మి బార్తీస్మ పొందండి మీరు మీ ఇంటివారు రక్షణ పొందుతారు ఇలా యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేవడం ఒక తిరుగులేని నిజం ఈ ధ్యానాన్ని ముగించడానికి ఒక చిన్న టర్న్ తీసుకుంటాను ఇంతకు ఏసు పునరుద్ధానము ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠములు ఏంటంటే బోలుడున ఇప్పుడు ఆ పాఠాలు చెప్పడం మొదలు పెడితే రేపు సాయంత్రం మళ్ళీ ఈ టైమే దాకా ప్రసంగం కొనసాగుతూనే ఉంటుంది అంత సమాచారం ఉంది అవంతా నేను చెప్పను ఒక్కటే చెబుతాను ఏసుప్రభు చనిపోయి లేచాడు కనుక ఆయనలో జన్మ పాపము లేదని నిరూపించబడింది ఏ అవతార పురుషుడైనా ఏ వీరాధి వీరుడైనా శూరాధి శూరుడైనా ఏ జగజ్జేత ప్రపంచ విజేత అయినా చచ్చిపోయాక మరణం అనే దానికి బందీగా ఉండిపోయాడు కానీ అపస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో మరణము యేసును బంధించి ఉంచుట అసాధ్యము అని రాయబడింది ఎవరినైనా ఎంత మహావీరునైనా ఏ అవతార పురుషుడు అనుకున్న వాడినైనా మరణం పట్టేసి ఉంచగలిగింది కానీ యేసును పట్టి బంధించి ఉంచలేకపోయింది అందరూ ఆదాము పిల్లలు అందరిలోనూ జన్మత కామక్రోధములు ఉన్నవి యేసు ఒక్కడిలోనే జన్మ పాపము లేదని నిరూపించబడింది గనుక ఏసు తిరిగి లేచినప్పుడు ఈయన పాపరహితుడిని ప్రూఫ్ అయింది గనుక నిరూపించబడింది గనుక పాపము లేని వాడైతే యేసు మన మన పాపాలు క్షమించగలడు మన పాపములు క్షమించడానికి ఆయనకు అధికారం ఉన్నది మార్కు రెండు పదులు ముందే చెప్పుకున్నాడు ఆయన మార్కు రెండు పదులు పాపములు క్షమించడానికి నాకు అధికారం ఉన్నదని మీరు తెలుసుకోవాలన్నాడు దానికి తిరుగులేని ప్రూఫ్ దొరికింది ఈస్టర్ మార్నింగ్ నిజమే ఈయనకు అధికారం ఉంది హక్కు ఉంది యోగ్యత ఉంది మన పాపాలు క్షమించడానికి ఎందుకంటే ఆయనలో పాపం లేదు పాపం లేదని ఎలా తెలిసింది మరణానికి గ్రిప్ దొరకల ఆయన మీద దాట్ వే జీజస్ ఈజ్ అన్డౌటెడ్లీ బియాండ్ ద స్కోప్ ఆఫ్ ఎనీ డౌట్ ఆర్ డిస్ప్యూట్ హీఈ

పూర్తిగా అసంభవము అసాధ్యము ఊహల్లో కూడా జరగదు ఊహల్లో కూడా జరగడం సాధ్యం కాదు అనుకున్నటువంటి మహాకార్యాన్ని యేసు చేశాడు ఇక్కడ ఒక విషయం నేను చెబుతున్నాను మరణమునే యేసు గెలవగలిగినప్పుడు ఏ కవికి ఏ పురాణ కర్తకు ఊహలకు కూడా తట్టనటువంటి కార్యాన్ని యేసు చేసినప్పుడు ఆయన నిరూపించుకున్నాడు నీ జీవితంలో ఎదురయ్యే ఏ సమస్య అయినా నాకు అవలీలగా అది నేను దాన్ని అవలీలగా జయించగలను నీ పర్సనల్ లైఫ్ కానీ నీ కుటుంబ జీవితం కానీ నీ హెల్త్ కండిషన్ కానీ నీ ఆర్థిక సమస్య కానీ లేక గ్లోబల్ ప్రాబ్లం కానీ నేను సరిపోతానని చెబుతున్నాడు ఏ సగ ఏ మిత్రులారా ప్రస్తుతం ప్రపంచాన్ని ఆవరించిన ఈ భూతం కరోనా భూతం దీన్ని కూడా ప్రభు తీసేయగలుగుతాడు మీరు అడగచ్చు అంత దమ్ముంటే మీరు నామంలో మీరు ప్రార్థన చేసి ఇప్పుడు కరోనా బంధించేసేయండి మేమందరం బాధ్యత మొలం మొదట అని అని అడిగే వాళ్ళు ఉంటారు అది అజ్ఞానం అది వీళ్ళ వరస ఎలాగుంది తెలుసా వీళ్ళని తీసుకెళ్ళి నరకంలో పడేస్తే నువ్వు దమ్ముంటే నాకు నరకంలో ఏసీ పెట్టించు అని అడుగుతారు ఇళ్ళు అంత ఎదవన్నారా అనమాట బాబు చెప్పింది సరిగ్గా బుర్రకెక్కించుకో అర్థం చేసుకో అసలు బుర్రకాయలో గుజ్జెలు ఎరెట్టుందిరా నీకు ఏసును ద్వేషించినప్పటి నుంచి మొత్తం ఖాళీ అయిపోయింది నువ్వు ఆలోచన అసలు అసలు ఎందుకు వచ్చింది కరోనా మొదటి నుంచి చెబుతున్నాను నేను ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి వచనములో బైబిలు క్రీస్తుపూర్వం నాడే చెప్పింది ఏమని దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అది బైబిల్ వచనం బీసీ వన్ థౌజండ్ ఇయర్స్ నాడు అంటే ఆ దుర్దినములు ఈ దినాల్లో నాకు ఆనందం సంతోషమే లేదని చెప్పుకునే ఆ వర్ణనకు ఖచ్చితంగా సరిపోయే దినాలు ఇప్పుడు ఈ దినాలే ఎందుకు నేను బ్రతుకుతున్న ఈ దినాలే ఇవి దుర్దినాలు కావా అయ్యయ్యో ఈ దినాలు అసలు ఎందుకు వచ్చినాయి ఎందుకు దాపురించినాయి సరే ఈ దినాల్లో నాకు అసలు సంతోషమే లేకుండా పోయింది అని నువ్వు అనుకోవట్లేదు ఈరోజు వస్తుంది అని ఒకప్పుడు చెప్తే ఎవడు నమ్మలే విర్రవీగి ఓ నాకు నాకు ఎదురేమిటి నాకు నాకు ఎదురే లేదు నాకు బోడు సంపాదన బోడు చదువు తెలివితేటలు మాది గొప్ప కులం మాది గొప్ప మతం మాది గొప్ప దేశం మేము అని విర్రవీగి కాళ్ళ దగ్గరేసి తిరిగారు అందరూ బైబిల్ చెప్పినట్టుగా దుర్దినాలు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి దుర్దినాలు ఈ లోకము అంతమయ్యేటప్పుడు దుర్దినాలు వస్తాయి ఈ భూమిని అనుకున్నట్టు యుగ యుగాలు ఇట్లాగే ఈ లోకం కొనసాగదు మీరు చెప్పిందంతా బహవాసే కోట్ల ఏళ్ళ బట్టి మానవ జాతి ఉంది ఇంకా కోట్లు ఏడు అంత బాబు మానవ జాతి ఎల్లకాలము లేదు జస్ట్ సిక్స్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది కాదన్నోడు ఎవడైనా ఉంటే నాకు ఆర్కియలాజికల్ ప్రూఫ్ చూపెట్టాలి నేను గుండు కొట్టుకొని క్షమాపణ చెప్పుకొని ఈ మతం ధర్మ ప్రచారం వదిలేస్తానని వెయ్యోసారి చెప్తున్నాను నేను అబద్ధాలు కల్పించుకొని గట్టిగా చెప్పుకుంటే సరిపోదు జాగ్రత్త సత్యాన్ని నమ్మాలి కానీ నువ్వేదో నమ్మి దాన్ని సత్యంగా మార్చలేవు ఇప్పుడు మొబైల్ పట్టుకున్నాను ఇది మొబైల్ మొబైల్ అని నమ్మితే మొబైలే నేను గట్టిగా ఇది కుందేలు ఇది కుందేలు ఇది కుందేలు నమ్మి కుందేలు అవుద్ది ఇది గట్టిగా నమ్మితే వాదిస్తే అవుద్దా అవద్దు సత్యం కాని దాన్ని నీవెంత గట్టిగా నమ్మినా సత్యంగా మారదు అది విషాన్ని పట్టుకొని అమృతం అని గట్టిగా నమ్మితే అమృతం అయిపోదు అమృతాన్ని పట్టుకొని అని గట్టిగా నమ్మితే వారిస్తే అది విషం అయిపోదు అమృతం అమృతమే విషం విషమే దేవుడు దేవుడే దెయ్యం దెయ్యమే సత్యం సత్యమే అబద్ధం అబద్ధమే నీ బోడి నమ్మకంతో ఏది మారదు నీ గతి పనికి రాకుండా ఎందుకు కొరగాకుండా పోతుందంతే సత్యం నమ్మాల మానవ జాతి ఈ భూగ్రహం మీద మనమున్న మానవ జాతి ఆరు వేల ఏళ్ల కిందట మొదలైంది అంతకన్నా ముందు చాలా యుగాలు ఇదే భూమి మీద గడిచినా వాటితో మనకు సంబంధం లేదు ఈ మానవ జాతి ఈ గ్రహము ఈ ప్రపంచం ఈ గ్రహం మీద మానవ జాతి ఈ యుగం అంతరించిపోతుంది విరాట్ పురుషుడు ఆది ఎందున్న నాద బ్రహ్మం యజ్ఞమైనటువంటి విరాట పురుషుడు యజ్ఞమై వెళ్ళాడు మళ్ళీ వీరభోగ రాయుడుగా మళ్ళీ వస్తాడు వచ్చి ఈ భూమి మీద నీతి రాజ్యం స్థాపించి తర్వాత భూమిని పంచభూతాలను భస్మం చేసేస్తాడు తర్వాత కొత్త భూమి పుడుతుంది కొత్త ఆకాశాన్ని ఆయన సృష్టిస్తాడు కొత్త భూమిని ఆయనే సృష్టిస్తాడు ఈ పాత భూమిని కూడా చేసింది ఆయనే ఈ భూమిని ఆకాశమును చేసిన ఆ విరాట్ పురుషుడు మళ్ళీ వచ్చి ఈ పాత భూమి ఆకాశాలు తొలగించి కొత్త భూమి కొత్త ఆకాశాన్ని సృష్టిస్తా ఆ కార్యం జరగక ముందు దుర్దినాలు వస్తాయని బైబిల్లో రాయబడింది ఈ ప్రవచనం ప్రకారం ఇదంతా జరుగుతుంది నేను మళ్ళీ ఖండితంగా చెప్తున్నా త్వరలోనే మంచి రోజులు వస్తాయి ఇదంతా పోతుంది ఈ కరోనా భూతం పోతుంది హ్యాపీ డేస్ విల్ కమ్ అగెయిన్ మళ్ళీ మనందరం పెళ్ళిళ్ళు పేరెంటాలు ప్రయాణాలు విందులు వినోదాలు అన్నీ చేసుకుంటాం చూ చూస్తాము బైబిల్ చెప్పింది ఎందుకంటే అంతము రాకముందు ప్రజలు అనుకుంటారట నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని లోకులు చెప్పుకొని వచ్చుండగా మొదటి దిశలోనికి ఐదవ అధ్యాయుల్లో చెప్పాడు హఠాత్తుగా వారికి నాశనం వస్తుంది అలా చెప్పుకోవాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్య పోవాలి పోతుంది అనవసరంగా బెంబేలు అయిపోకండి తొందరలో ఇది పోతుంది తర్వాత బాగుంది కదా అమ్మయ్య అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకో ఉపద్రవం వస్తుంది ఈ దుర్దినాలు వీరభోగ రాయుడు రాబోతున్నాడనడానికి సూచనగా వచ్చింది రాబడుద్దాయి వీరభోగ రాయుడు కల్కి అవతారం వస్తున్నాడు భూమి మీద నీతి రాజ్యం స్థాపించడానికి కల్కి భగవానుడుగా అర్ధనారీశ్వరుడుగా కన్యకను పెన్లాడిన పెండ్లి కొడుగ్గా యేసునాథుడు రాబోతున్నాడు రా వెవన్నరా ఆయన వస్తున్నాడనడానికి సూచనగా ఈ ఉపద్రవాలు వచ్చినాయి అని చెబుతుంటే మీకు దమ్ముంటే ప్రార్థన చేసి తీసేయట నమ్మని వాడిని నరకంలో పడేస్తానని చెబుతుంటే అక్కడ నరకంలో పడి నీకు దమ్ముంటే నన్ను ఇప్పుడు బయటకు ది అన్నట్టు నువ్వు దమ్ముంటే దమ్ముంటే అని చెప్తే పరిస్థితులు మారు సరిగ్గా అర్థం చేసుకో ఇది జరగవలసిన దేవుని ప్రణాళిక జరుగుతుంది ఇది చూసి నువ్వు చేయాల్సింది ఏంటంటే దమ్ముంటే తీసే దమ్ముంటే తీసి అని ఛాలెంజ్లు కాదు ఓహో ఇలా జరిగిందంటే దుర్దినాలు వచ్చినాయి అంటే నా కొరొక యజ్ఞమై లేచిన వాడు మళ్ళీ వస్తాడన్నమాట వీరభోగ వసంతుడు వస్తాడన్నమాట భక్త సమాజాన్ని పెండ్లాడి అర్ధనారీశ్వరుడు వస్తాడన్నమాట యేసు మళ్ళీ వస్తానని చెప్పాడు ఆయన మళ్ళీ వస్తున్నాడన్న మాటని నువ్వు గ్రహించి కళ్ళు తెరుచుకొని మారు మనసు పొందడమే నువ్వు చేయాలి అంతేగాని బోర్డు ఛాలెంజీలు కాదు అయితే నీ ఛాలెంజీలకు దేవుడే అని దిగిరాడు కానీ తప్పకుండా యేసునాథుడు ఆయన భక్తులందరి ప్రార్థన ఫలితంగా ఈ భూతాన్ని ఈ యొక్క ఉపద్రవాన్ని కష్టకాలాన్ని తొలగించేస్తాడు ఇదే కాదు ఇంకా ఎంత గడ్డుకాలమైనా ఆయన తప్పిస్తాడు నీవు నమ్మితే నమ్మి బాప్తిస్మం పొందితే నిత్య నరకాగ్ని గుండాన్ని కూడా నీకు రాకుండా చేస్తాడు ఆయన నీవే సమస్యలు ఉన్నా యేసును నమ్మవచ్చు అడగొచ్చు ప్రార్థించవచ్చు ప్రార్థించేటప్పుడు ఇలా ప్రార్థించాయి భూలోక చరిత్రలో విశ్వ చరిత్రలో ఎవడూ సాధించలేని కార్యాన్ని సాధించిన ఏసయ్య మరణమును ఆ బలమైన శత్రువు నవలీలగా గెలిచిన ఏసయ్యా నీ ఎదుట ఈ నా సమస్య చిన్నదే కదా నాయన దయచేసి పరిష్కరించు నువ్వు చచ్చిపోయి లేచేవని నమ్ముతున్నా నా కోసం లేచేవని నమ్ముతున్నా అంత బలవంతునివి అతి బలవంతునివి అనంత బలవంతునివి అనంత శక్తి సంపన్నుడివి నా అప్పుడు నీకో లెక్క నాయన నా సమస్య నీకో లెక్క అని విశ్వాసంతో అడుగు చిటికలోని సమస్యలన్నీ పటాపంచలేకపోతే మన మిగిలిన శేషు జీవితాన్ని ఈ పునరుద్ధానుడైన యేసునాధుని శక్తిని స్వాతంత్రించుకొని ప్రతి సమస్య మీద అధిక జయం సంపూర్ణ విజయాన్ని సాధిస్తూ విజయోత్సవంతో ఊరేగించబడుతూ జైత్రయాత్రగా మన మిగిలిన జీవితాన్ని జీవిద్దాం యేసు త్వరగా రాబోతున్నాడు రక్షణ వారు రక్షణ పొందండి రక్షణ పొందిన వారు సత్యము కొరకు ఆసక్తి కలిగి సత్యముందు ప్రతిష్ఠితులు కండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక ప్రార్థన చేసుకుందాము ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రాలు వాక్యములు చేయండి పునరుద్ధాన ప్రభువ పునరుద్ధానమును జీవమును నేనే అని సెలవిచ్చిన తండ్రి నేనే మార్గము సత్యము జీవము అని సెలవిచ్చిన తండ్రి నువ్వు పస్కా గుర్ర పిల్లగా పస్కా పండుగ నాడు మరణించి వధించబడి యజ్ఞమైనవు ప్రథమ ఫలముగా మూడవ దినమును నువ్వు లేపబడ్డ విధి లేఖన నెరవేర్పు మూడవ దినము లేచిన ద్వారా బైబిల్ అబద్ధం కాలేదు బైబిల్ సత్యమని మరింత ఖండితంగా నిరూపించబడిందన్న మహత్తర సత్యాన్ని దినం మాకు తేట తెల్లము చేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు పరిశుద్ధ రాజానికి వందన నీ వాక్య నాలుమాలు ఫలింపజేయండి మిగిలిన మా శేష జీవితకాలమంతా నీ పునరుద్ధాన శక్తి ఏ అనంతమైన దైవ నువ్వు మరణమునే చంపివేయగలిగినావో మరణపు కోరలు ఏ శక్తితో విరిచి వేయగలిగినావో అదే శక్తిని మా అందరి జీవితాల్లో నింపి ప్రతి సమస్య మీద మాకు అధిక జయం ప్రసాదిస్తూ రాకడ వరకు శూర కార్యములు జరిగిస్తూ జీవించడానికి మాకు సహాయము చేయమని ఏ సో అద్భుత నామల్లో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ మన తండ్రి దేవుని శాశ్వత ప్రేమ సర్వ జగద్రక్షకుని ఏసునాథుని అనంత కృప పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరున్న మనకందరకును భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండే క్రీస్తు పునరుద్ధాన శక్తితో మనల్ని నింపి జైత్రయాత్రలో నడిపించునో గాక ఆ మీన్ ఆ ఆమెన్ ఏ శరక్తు మనకి క్తముడికి ప్రవేశ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో విదౌట్ ఫెయిల్ please uh, like and subscribe the yadavadi tv youtube channel god bless you